Hi friends, welcome to my channel. Ninna video lo manamu zero investment toti chesetatvanti oka rendu vyaparalni telusukodam anetatvanti idi jarigindi. Ee roju inko rendu vyaparalni zero pettubadi toti chesetatvanti maro rendu vyaparalni ee video lo telusukundam. Ninna video chudinatvanti valaki ee paina high card lo isthanu ledante kindana description lo isthanu chudandi. Oke, iroju video ki ochinat laite minat lage oka pavala koda manam pettubadi pettukokka lekunda nijanga lakshalu sampadinchochundoyi. Seriously cheptunna idi matram indulo atishoyakti anetatundi ledu endukante ma friend Ramu ani cheppesi unnadu tanu idro kalise chadukunnam ankonde tanu chesinatundi atharata Bhaskar ani ma friend unnaru vallu idro already vallu chesetatundi business lenandi. Ini mik cipto nanu, waktu bisnis itu first bisnis ente, miru real estate an matan, real estate ente, sahaja nangga bumbul kondo amro an kunto antar, kani indlo manu petbara kallaya kondo kota sampadin cikoju, yevidanga ente, ini developer senetet mandu world antar kadende world venture senetet mandu bi biasaru, world ekro kada venture senetet mandu biasi, world direct ka sales jero, itu anti agent senetet mandu bi petkuntaru, dan dikir miru ఎవరైనా సరే వెంచర్ చేసేటటువంటి వారు సమ్ ఎక్స్ డెవలపర్స్ అనేటటువంటిది ఏదో ఈ భూమిని అమ్మేటటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్లి ఏజెంట్ గా కనుక చేసేటట్టైతే అసలు పైసా కూడా మీరు పెట్టుబడి పెట్టుకోకలేదు జస్ట్ మీరు అందంగా రెడీ అవుతూ రెడీగా అందంగా రెడీ అయ్యి వెళ్ళడం ఆ తర్వాత వాళ్ళే ఫైల్ ఇస్తారు వాళ్ళు వెంచర్ ఎక్కడ ఉందో ఆ బ్రోచర్ సంబంధించిన బ్రోచర్స్ వాళ్ళే ఇస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే అడ్రస్లు కూడా వాళ్ళే ఇస్తారు అంటే ప్రీవియస్ వెంచర్స్ కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్లు వెళ్తారు స్కూల్ మాస్టర్స్ అయితే కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కానివ్వండి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడము ఇంకోటి ఏంటంటే కొన్ని వెంచర్స్ వాళ్ళు కార్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కస్టమర్ ఇంటి దగ్గర నుంచి వెంచర్ దగ్గరికి వెళ్ళేటటువంటి కార్ను కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఇలాంటి నెంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేటటువంటి ఉన్నాయండి వాళ్ళకి ఏంటంటే మ్యాన్ ఫోర్స్ అనేటటువంటిది కావాలి వాళ్ళైతే ప్రత్యేకించేటువంటి జీతాలు ఎవరు ఓన్లీ ఇదే అన్నమాట ఈ మీరు ఏజెంట్గా వెళ్ళి జాయిన్ అయితే మీరు మీరు పని చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి ఒక్కొక్క దానికి వెంచర్కి 2% నూటికి 2% ఇస్తారు మీ కమిషన్ కింద అలాగే లక్షకి 2000 రూపాయలు వస్తాయి అంటే ఓ ఏ స్థలమైనా సరే ఒక ఫ్లాట్ అయినా మినిమంలో మినిమం ఊరు చివరైనా ఎక్కడైనా సరే 10 లక్షలు అనేటటువంటిది ఉంటుంది వాళ్ళు వెంచర్ అలా వేసుకుంటారు కరెక్ట్గా అక్కడ వచ్చేదాంతో ఒక 10 లక్షలు వచ్చేలాంటి 180 గజాలు 170 గజాలు 130 గజాలు 210 గజాలు అంటే అక్కడ స్థలం రేటు తక్కువ ఉంటే 10 లక్షలకి ఎక్కువ గజాలు వచ్చేలాగా అనమాట వెంచర్స్ అనేటటువంటిది వేసుకుంటారు 10 లక్షలు అనేటటువంటిది కంపల్సరీ ఉంటుందండి 10 లక్షలకి మీకు 20000 రూపాయలు మీకు ప్రాఫిట్ అనేటటువంటిది కమిషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది కంపల్సరీ కూడా ఇందులో మీరు బాగా కష్టపడినట్లయితే కనుక ఇన్సెంటివ్స్ వస్తాయి రియల్గా చెప్తున్నానండి ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇందులో నెలకు మా ఫ్రెండ్స్ 350000 డ్రా చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు మీరు బ్యాంక్ లోన్లకు తీసుకెళ్తారు కదండి లోన్ మీరు కనుక చేయిస్తే దాని మీద కూడా మీకు వాళ్ళు సదరు బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కమిషన్ ఇస్తారు అంటే ప్రతి వెంచరు ఫ్లాట్లో ఒకటి వేయడం కాకుండా అపార్ట్మెంట్స్ కూడా అమ్మడం అనేటటువంటి జరుగుతుంది దీనికి వాళ్ళు కంపల్సరీ మీకు 100కి 2 రూపాయలు కమిషన్ అండి దీనికి ఎవరైనా ఏదైనా ఖాళీగా ఉండి అంటే ఖాళీగా ఉండడం అంటే ఎవరు ఖాళీగా ఉండరు అనుకోండి మామూలుగా ఏదైనా ఒక జాబ్ కోసం చూస్తున్నా ఇందులోనే మీరు ఖాళీగా ఉన్నట్లయితే మీకు ఇది కరెక్ట్ బిజినెస్గా నేను భావిస్తున్నాను మీకు నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి ఇంకా సెకండ్కి వచ్చినట్లయితే కనుక పాలసీలు అమ్మడం అనేటటువంటిది ఈ పాలసీలు అమ్మడం అనేటటువంటిది ఏంటంటే ఎల్ఐసి మనకు నిజంగా గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా కష్టమని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు దాని గురించే చూస్తూ ఉంటారండి కానీ ఈ గవర్నమెంట్ దయ్యుండి కూడా ఈ ఎల్ఐసి అయితే కానివ్వండి ఎస్బీఐ అయితే కానివ్వండి ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఇప్పుడు రోడ్డు మీద డెవలప్మెంట్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు ఎందుకంటే పాలసీ అని వెంటనే జనాలు పరుగులు తీసేస్తారు కానీ పాలసీ కాత్ర కంపల్సరీ తీసుకుంటారు రైట్ అండి అందులో మొహమాటం లేదు ఎందుకంటే ఈ పాలసీ గురించి నేను కొంచెం వివరంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఎల్ఐసి పాలసీల గురించి అందరికీ మీకు తెలుసు ఈ ఏజెంట్గా రిక్రూట్ అవడానికి కూడా ఈ బిజినెస్ కూడా మీకు ఎటువంటి జీతము ఉండదు కానీ నేను కూడా ఎల్ఐసి ఏజెంట్ నేనండి ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు చేసి
నాకు వేరే ఈ బిజినెస్ వల్ల ఖాళీ లేక నేను వదిలేయడం అయితే జరిగింది. కానీ 5 సంవత్సరాలు చేసిన వ్యాపారానికి నాకు ఇప్పటికీ కూడా కమిషన్ వస్తుందండి. ఎందుకంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలసీ కట్టిస్తాం కాబట్టి వాళ్ళు ప్రతి నెల కట్టేటటువంటి ప్రీమియంలో మనకు ఒక 10% వాళ్ళు కట్టినంత కాలము మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే కొంచెం సహనం అనేటటువంటిది కావాలి. సహనంగా 4 విషయాలు ఈ 2 బిజినెస్లకి సహనంతో నేను చెప్పినటువంటిది ఏంటంటే ఎవరైనా సరే మనకు తొందరగా మనకు మన కోసం వెతికేటటువంటిది కస్టమరు నేను సర్వీస్ ప్రొవైడింగ్ అంటే మన కోసం వెతుకుతారు. ఇదేంటంటే మనం కస్టమర్ కోసం వెతకాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 2 రకాల బిజినెస్లని మనం మరో వీడియోలో తెలుసుకుందాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. మర్చిపోయినండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.